నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన ఇల్లు ఏ దిక్కులో ఉన్నప్పటికీ, అంటే తూర్పైనా పడమరైనా ఉత్తరమైనా దక్షిణమైనా, మన ఇంటికి ప్రధానంగా మన స్థలంలో మన ఇంటికి, ఇంటి నుంచి మన స్థలానికి కాంపౌండ్ వాల్స్ మధ్య ఎంత ఖాళీ స్థలం, ఏ దిక్కులో ఎంతెంత ఖాళీ స్థలం ఉండాలన్న దాని మీద మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ దిక్కులో ఎంత ఖాళీ ఉండాలన్నది స్పష్టంగా అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. జనరల్గా మనం ఏ దిక్కులో రోడ్డు ఉన్నప్పటికీ కూడా జనరల్గా వాస్తు ప్రకారం కట్టుకునే ఇల్లు ఇట్లాగే ఉంటాయి, రెక్టాంగిల్ ఉంటుంది. దీనికి పడమర రోడ్డు ఉండొచ్చు, తూర్పు రోడ్డు ఉండొచ్చు, దక్షిణం ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు. రోడ్డు ఏ పక్కన ఉన్నా కూడా జనరల్గా ఇంటికి వాస్తు ప్రకారం ఎట్లా ఉండాలి, ఎట్లా ఖాళీ స్థలాలు ఉండాలి, అంటే మన ఇంటికి కాంపౌండ్ వాల్కి మధ్యలో దక్షిణం వైపు ఎంత ఉండాలి, ఉత్తరం వైపు ఎంత ఉండాలి, పడమర వైపు ఎంత ఉండాలి, తూర్పు ఎంత ఉండాలి. ఒకవేళ నేను చెప్పింది కాకుండా ఎక్కువ తక్కువలు కనుక ఉంటే దానికి ఏం చేయాలని కూడా నేను వివరిస్తాను, చూడండి. సాధారణంగా రెక్టాంగిల్ స్థలాలు ఉంటాయి మనకి, ఇట్లా ఉంటాయి రెక్టాంగిల్ స్థలాలు. అంటే ఎక్కువ శాతం మనకు రెక్టాంగిలే ఉంటాయి, కొన్ని చదరంగా ఉంటాయి. తూర్పు పడమరలు ఎక్కువ ఉన్న స్థలం మంచిది. తూర్పు పడమర బార్ ఉండాలి, అంటే ఇది వెస్ట్ ఇది ఈస్ట్. ఈ తూర్పు పడమర మన స్థలం ఇంట్లో లెంగ్త్ ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో దక్షిణం నుంచి ఉత్తరానికి ఈ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఈ లెంగ్త్ ఎక్కువ ఉన్నదానికి కొంచెం ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు భయపడాల్సిన పని ఏం లేదు, దానికి ఏ విధంగా మనం సర్దుబాటు చేసుకోవచ్చో మీకు క్లియర్గా వివరిస్తున్నాను. ఈ జనరల్గా ఈ తూర్పు, ఉదాహరణకి ఇది తూర్పు రోడ్డు ఉంది అనుకున్నాం. తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఈ ఖాళీ స్థలంలో ఉదాహరణకి ఇక్కడ గేట్ ఉంది, కార్ గేట్ అనుకుందాం. ఇక్కడ ఇంటికి ఈశాన్యంలో గుమ్మం ఉంటుంది. ఇప్పుడు ఈ స్థలం ఉదాహరణకి దక్షిణం పక్కన సుమారుగా ఒక 3 అడుగులు ఉంది అనుకుందాం. దక్షిణం పక్క 3 అడుగులు ఉంటే పడమర వైపు 3.5 ఉండొచ్చు. లేదా మీకు స్థలం కనుక తక్కువ ఉన్నప్పుడు, అంటే ఈ దక్షిణ వైపు కన్నా కూడా 2 అంగుళాలు 3 అంగుళాలు పడమర వైపు ఎక్కువ ఉండాలి. ఇట్లా తర్వాత ఉత్తరం వచ్చేసరికి నార్త్లో ఇక్కడ 3 ఉన్నప్పుడు దీనికి రెట్టింపు ఉంటే చాలా మంచిది. అంటే ఉదాహరణకి 6 ఉండాలి 6 అడుగులు. అంటే ఇక్కడ చూసారా, దక్షిణం వైపు 3 అడుగులు ఉంది, పడమర వైపు కొంచెం పెరుగుతుంది. అంటే 3-4 అడుగులైనా పెట్టుకోవచ్చు, మన అవకాశాన్ని బట్టి. అక్కడ ఎంత అయితే అక్కడ మనకి స్థలం అందుబాటులో ఉందో, లభ్యమైందో, దాన్ని బట్టి మనం ఒక 2 అంగుళాలు ఎక్కువ తక్కువ అలా చూసుకుని, అంటే ఈ 3 అడుగుల కన్నా ఎక్కువ ఉండాలి. సపోజ్ ఇక్కడ కనుక మనకి ఎక్కువ అందుబాటులో లేనప్పుడు ఇది కనుక 2 అడుగులే ఉంటే అప్పుడు ఇది 1.5 చేయాలి. ఇది 3 అడుగులు పెట్టాం కాబట్టి ఇది 3.5 ఉండాలి. అంటే దీనికన్నా పడమర వైపు ఎక్కువ ఉండాలి, దక్షిణం కన్నా పడమర ఎక్కువ ఉండాలి. ఎక్కువ అంటే అడుగులు అక్కర్లేదండి, ఒక 3 అంగుళాలు 6 అంగుళాలు సరిపోతుంది. అట్లా తర్వాత దీనికన్నా కూడా ఉత్తరం వైపు ఎక్కువ ఉండాలి. అంటే ఇటు 3 అడుగులు ఉన్నప్పుడు ఇది రెట్టింపు ఉంటుంది. జనరల్గా ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే, అంటే ఉత్తర నార్త్ ఏంటంటే కుబేర స్థానం కాబట్టి, నార్త్ వైపు కాంపౌండ్ వాళ్ళు కానీ ఖాళీ స్థలాలు కానీ కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తే ఆ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా సక్రమంగా మన జీవనం సాగించగలుగుతాం. అట్లాగే ఈ 6 అడుగుల నుంచి ఇటు ఉత్తరం 6 అడుగులు పెట్టాం కదా, తూర్పు వచ్చేసరికి 8 అడుగులు ఉండొచ్చు. అంటే తూర్పు ఇంకెంత ఎక్కువ ఉంటే అంత మంచిది. తూర్పు అంటే దీనికన్నా తగ్గకూడదు, 6 అడుగులకన్నా తగ్గకూడదు. ఒకవేళ ఇది 6 అడుగుల కన్నా, సపోజ్ ఇక్కడ 3 అడుగులు ఉంది కదా, ఇక్కడ మనం 4 అడుగులే అనుకుందాం. ఉదాహరణకి 4 అడుగులు ఉన్నప్పుడు ఇది 4.5 ఉండొచ్చు. అంతేగాని ఇది 4 ఉన్నప్పుడు 3.5 ఉండకూడదు. ఇక్కడ తూర్పు అంటే తూర్పు ప్రధానమైన రోడ్డు ఉన్నప్పుడు ఏంటంటే తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. అట్లా అనమాట. అంటే ఇది 6 అడుగులు ఉంది కాబట్టి ఇక్కడ 8 అడుగులు పెట్టుకోవచ్చు. ఈ 8 అడుగులు ఈ ఇట్లా ఖాళీ స్థలాలు ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కొన్ని కొన్ని ఇళ్ళకి ఇప్పుడు ఇక్కడ 3 అడుగులు ఉంది కదా, ఇక్కడ 6 అడుగులు పెట్టాం. కానీ చాలా సందర్భాల్లో ఎక్కువ 6 అడుగులు వదిలే అంత అవకాశం చాలామందికి ఉండదు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ 3 అడుగులు ఉంది కదా, ఇక్కడ ఇక్కడ కూడా 3 అడుగులే పెడతారు సుమారుగా. అంటే వాళ్ళకి అవకాశం ఉండదు. లేదంటే ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో ఇక్కడ 3 అడుగులు ఉన్నప్పుడు ఇక్కడ 4 అడుగులు ఉంటుంది. దక్షిణం వైపు 4 అడుగులు ఉండి ఉత్తరం వైపు 3 అడుగులు ఉంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం. అంటే అది ఆర్థికంగా చాలా వరకు కుంగ తీసేస్తుంది, మనకి ఏ విధంగా కూడా కలిసి రాదు. దక్షిణం ఎప్పుడైతే ఉత్తరం కన్నా దక్షిణం వైపు ఖాళీగా ఉందో, ఖాళీ ఎక్కువ ఉందో, ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ చాలా సమస్యలు ఉంటాయి. 1-2 రకాల సమస్యలు కాదు, మనం చెప్పడానికి అలవి కాని సమస్యలు దాన్ని ఏర్పడుతుంటాయి. అందుకని ఎప్పుడు కూడా
ఈ ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన ఇంటికి ఇక్కడ 3 అడుగులు ఉంది, ఇక్కడ 4 అడుగులు ఉంది, దీన్ని ఏం చేయాలి? ఆల్రెడీ కట్టిన ఇంటికి సంగతి చెప్తున్నాను నేను. కొత్తగా కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ ఉండేట్టు ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ దక్షిణ పక్క ఎక్కువ ఉన్న స్థలాల గురించి నేను మాట్లాడుతాను. ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 3 అడుగులని ఇప్పుడు మనం దీన్ని ఏమి పెంచలేము, అట్లా అని దీన్ని తగ్గించుకోవాలి. దీన్ని ఎట్లా తగ్గించుకోవాలంటే మనం ఇంటిని ఏమి ముట్టుకోకూడదు. ఇంటిని ముట్టుకోకుండా ఈ కాంపౌండ్ వాల్ ఇక్కడ నుంచి, అంటే ఇది 3 అడుగులు ఉంది కాబట్టి ఇక్కడ 4 అడుగులు ఉంది కాబట్టి మనకి ఎంత తగ్గాలి, 1 అడుగు తగ్గాలి. ఈ అడుగు మన కాంపౌండ్ వాళ్ళు ఆనిచ్చి 1 అడుగు గ్యాప్ పెట్టి, అంటే కాంపౌండ్ వాళ్ళకి మనం కొత్తగా నిర్మించబోయే గోడకి 1 అడుగు గ్యాప్ పెట్టి, ఆ అడుగు అంటే ఒక సుమారుగా 1.5-2 అడుగులు ఎత్తులో కట్టి అక్కడ అంటే ఒక తొట్టిలాగా నిర్మించి దాంట్లో మట్టి పోసేసి పూల మొక్కలు పెంచుకోవచ్చు. అలా పూల మొక్కలు పెంచుకోవటం వల్ల మీకు ఈ దోషం పరిహారం అవుతుంది. అసలు అంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది, తప్పితే ఇది పూర్తిగా సర్దుబాటు అయ్యే విషయం అయితే కాదు. ఇది పూర్తిగా మీకు ఆ వాస్తు దోషం పోవాలి అంటే ఈ గోడ తీసేసి ఇక్కడ నిర్మించుకోవాలి. ఇది మన రోడ్డు పక్కకి వదిలేయాలి. ఇది లేదా పక్కవారి స్థలంలో కలిసిపోయినా మనకు అనవసరం, మనం వదిలేసుకోవాలి. దక్షిణ పక్క వదిలేసుకుంటే మనకేం నష్టమేం లేదు, అదేం ఇబ్బంది కాదు, వదిలేయచ్చు. అంటే అవకాశం ఉన్నవాళ్ళు తీసేసి లోపల ఈ వాల్ కట్టుకోండి, అవకాశం ఉంటే కట్టుకోండి. అవకాశం లేని వాళ్ళు మాత్రం ఈ ఇట్లా చిన్నది 1.5-2 అడుగుల ఎత్తులో చిన్న గోడ కట్టుకుని ఆ కాంపౌండ్ వాళ్ళకి ప్యారలల్గా ఇంకో గోడ కట్టుకుని దాంట్లో మట్టి పోసి పూల మొక్కలు పెట్టుకుంటే అప్పుడు ఈ గ్యాప్ కన్నా కూడా ఈ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈ దోషం అది నివారించబడుతుందన్నమాట. అట్లాగే సేమ్ మీకు పడమరలో కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇళ్ళకి తూర్పులో తక్కువ ఉంటుంది, పడమరలో ఎక్కువ ఉంటుంది. ఈ పడమరలో ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా ఏ సమస్యలు వస్తాయంటే ఎంత మేధావులు అయినప్పటికీ కూడా ఏ వ్యాపారం ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటారు. ఎందుకంటే పడమర ఎప్పుడైతే ఖాళీ స్థలం ఉందో ఎంత తెలివిగల వాళ్ళని మనం ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టినా నిర్వీర్యం అయిపోద్ది. వాళ్ళు తెలివితేటలు దేనికి పనిచేయవు, సమాజంలో వాళ్ళకి గుర్తింపు ఉండదు, వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళగా పరిగణించబడతారు. అందుకని మీరు ఎప్పుడు కూడా పడమర వైపు అంటే దక్షిణ వైపు ఆర్థిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి మన తెలివితేటలు ఎందుకు కొరగాలలాగా అడవి కాసిన వెన్నెలాగా మన తెలివితేటలు ఎవరికి ఉపయోగపడవు, మనకి ఉపయోగపడవు, అట్లా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పడమర వైపు తూర్పు కన్నా కూడా తక్కువ ఉండాలి, తూర్పు కన్నా కూడా తక్కువ ఇక్కడ ఉండాలి, ఉత్తరం కన్నా తక్కువ ఇక్కడ ఉండాలి. ఇట్లా ఒకవేళ మీకు ఎవరికైనా ఇట్లా ఆల్రెడీ కట్టిన ఇల్లు దక్షిణ వైపు ఎక్కువ ఉంటే కనుక ఇట్లా కాంపౌండ్ వాల్ మార్చుకోండి, లేదంటే చిన్న వాల్ కట్టుకుని ఇట్లా సరి చేసుకోండి. సేమ్ అలాగే తూర్పులో తక్కువ ఉండి పడమరలో ఎక్కువ ఉన్నప్పుడు పడమర నుంచి కూడా ఇట్లా ఒక చిన్న వాల్ ఒకటి కట్టుకుంటే మీకు ఆ దోషం నివారించబడుతుంది. ఇది చాలా ఇళ్లలో నేను చూశాను. తూర్పు పడమరలో ఎక్కువ ఉన్నప్పుడు అంటే తూర్పు కన్నా పడమర ఎక్కువ ఉన్నప్పుడు ఉత్తరం కన్నా దక్షిణం ఎక్కువ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అది ప్రాక్టికల్గా మీరైనా తెలుసుకోవచ్చు, ఎవరో చెప్పాల్సిన పని లేదు. అట్లాంటి ఇల్లు మీకు తారసపడినప్పుడు మీరు చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు చూస్తే మీకే అర్థమైపోద్ది. మన ఇంటికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఖాళీ స్థలం ఎంత వదలాలి అంటే ఎంత ఉండాలి, ఎంత ఉంటే మంచిది. అందుకని ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు జాగ్రత్తగా ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటారు తీసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే.